బాపట్ల జిల్లా బట్టిప్రోలులోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో 42వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. గుర్తింపు తెచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. చెప్పండి, తెలుగు జాతి ఔన్నత్యం, ఉన్నతి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవ కాపాడేదానికోసం, వాళ్ళ యొక్క గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీన స్థాపించాడు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి కూడు గూడు గుడ్డ ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకు అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ మూడు కార్యక్రమాలు చేసి చూపించినటువంటి పరిస్థితి. మద్రాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది, తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు అని ఢిల్లీ నడివీధుల్లో చాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన సంచలనాలకి నిలయం, పార్టీని దేశ స్థాయిలో ఇనువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా 34 సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి